అందరికీ నమస్కారం భగవద్గీత ఆరో అధ్యాయం నలభై ఆరో శ్లోకం తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మివ్యాచ్ఛాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున తాత్పర్యం అర్జున తపస్సులు చేసేవారి కంటే శాస్త్రజ్ఞానం కలవారి కంటే వారి కంటే కూడా ఒకనొక యోగి అధికుడు కనుక యోగి కా అర్జున ధ్యాన వివరణ అర్జునుడు నరతత్వంలో ఉన్నాడు విషాదంలో ఉన్నాడు దుఃఖ నివారణ కోసం నారాయణ తత్వాన్ని గ్రహించడం కోసం యోగం చేసి ధ్యానం చేసి యోగివి అవమంటున్నాడు శ్రీకృష్ణుడు తాపసి అంటే హఠయోగి శరీరాన్ని శుష్కింప చేసుకునేవాడు ఒంటి కాలి మీద నుంచుని ఆత్మ పదార్థం దొరుకుతుందేమోనని వెతికేవాడు ఒక కాలును వదిలిపెట్టి ఇంకొక కాలు మీద నుంచుంటే ఆత్మ పదార్థం దొరకదు కాలికి ఆత్మకు సంబంధమే లేదు ఆయుధాలతో ఒళ్ళంతా తూట్లు పొడుచుకుంటే ఆత్మ దొరకదు శరీరానికి ఆత్మతో సంబంధమే లేదు కనుక తాపస్వి కావద్దు యోగివిక శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ పాండిత్యాన్నంతా ఔపాసన పట్టిన గ్రంథాలన్నీ చదివేసి అసువుగా చెప్పే పండితుడి కన్నా జ్ఞానయోగి ఎక్కువ స్వార్థరహితంగా మంచి కర్మలు చేస్తూ పరమాత్మను పొందాలని ప్రయత్నించేవాడు కర్మయోగి అటువంటి కర్మయోగి కంటే కూడా ఒకనొక జ్ఞానయోగి ఎక్కువ జ్ఞానం ద్వారా శరీరం మనస్సు బుద్ధులతో తాదాత్ని వదిలించుకుని పరమ ఉత్కృష్టమైన ఆత్మచైతన్యంతో లయమవ్వాలని సాధన చేసేవాడు ఆత్మానుభూతికై తప్పించేవాడే ఒకనొక జ్ఞానయోగి వీరందరూ నరతత్వంలో ఉన్నారు నారాయణతత్వం గ్రహించడానికి వారి వారి మార్గాల్లో ప్రయాణిస్తున్నారు వీరందరిలో జ్ఞానయోగి అధికుడు కనుక నీవు యోగివిక అర్జున యోగం చెయ్యి యోగా అభ్యాసం చెయ్యి జ్ఞానయోగివిక అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇదే భగవద్గీత యొక్క సమగ్ర సారాంశం భగవద్గీత యొక్క ముఖ్య సందేశం మనం శరీరం కాదు ఆత్మాని తెలుసుకోవడమే భగవద్గీత సారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్